హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. షారుఖ్ ఖాన్ కుమారుడైన ఆర్యాన్ ఖాన్ మనకి డ్రగ్స్ కేసులో బుక్ అయినట్టు మనకి తెలిసిన విషయమే. అయితే ఆర్యాన్ ఖాన్ పట్టుకోవడంలో పోలీసులు ఎన్సీబీ బ్యూరో చేసినటువంటి ప్రయత్నం మామూలు ప్రయత్నం కాదు. ఇది సినిమాల్లో చూపించినటువంటి స్టంట్స్ కన్నా గొప్ప స్టంట్ అండ్ గ్రేట్ స్కెచ్ అనే చెప్పుకోవాలి. సో దానిలో ప్లాన్ మనం కనుక చూసుకున్నట్లయితే ఆర్యాన్ ఖాన్ టీం వీళ్ళందరూ కూడా ఒక మంచి పార్టీని అయితే అరేంజ్ చేసుకోవడం జరిగింది. సో కార్డెలియా అనే ఒక క్రూజ్ షిప్లోని వీళ్ళు ముంబై నుంచి గోవాకి వెళ్ళి నడి సముద్రంలో పార్టీని, పూల్ పార్టీని చేసుకోవాలని ప్యాషన్ టీవీ నిర్వహిస్తున్న పూల్ పార్టీలోని మోడలింగ్ అండ్ ఆ కాంటెస్ట్లో వీళ్ళు కూడా ఉండి ఎంజాయ్ చేసి తాగి చిందులేసుకొని తిరిగి మళ్ళీ ముంబై వద్దామని ప్లాన్ అయితే చేసుకున్నారు. అయితే ఇందులో రహస్యంగా కొంతమంది అయితే డ్రగ్స్ కూడా తీసుకువెళ్ళి డ్రగ్స్ పార్టీ కూడా చేసుకునే ప్రయత్నాలు జరిగాయి. అందులో మనకు చూసుకున్నట్లయితే ఆర్యాన్ ఖాన్ ముద్దాయి ఆయన మెయిన్ నిందితుడని చెప్పుకోవచ్చు. ఆర్యాన్ ఖాన్ చూసుకున్నట్లయితే తను మామూలుగానే ఫేమస్ కాదు. ఇంతకుముందు కూడా అనేక సార్లు పార్టీలు, మందు, డ్రగ్స్ వీటన్నిటితో కూడా పలమార్లు పట్టుబడుతూ ఉన్నాడు. ఇక ఎన్సీబీ ముందుకు వచ్చినటువంటి ఈ కేసు, ఎన్సీబీ అధికారులకు తెలిసినటువంటి ఈ విషయాన్ని వీళ్ళు ఏ విధంగా పట్టుకున్నారో మనం కనుక చూసుకున్నట్లయితే, సో ఇందులోని 22 మంది ఎన్సీబీ అధికారులు మామూలు జనాల వల్ల వెళ్ళి పార్టీకి అటెండ్ అయ్యి ఆ పార్టీలోని సముద్రం మనకి నడివద్దులోకి వెళ్ళిన తరువాత అప్పుడు పార్టీ స్టార్ట్ అయింది. ఆ పార్టీలోని చూసుకున్నట్లయితే డ్రగ్స్ తీసి కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో అది చూసిన, అది గమనించిన ఎన్సీబీ అధికారులు వెంటనే సోరాలు జరిపి అక్కడ ఉన్న వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది అండ్ వెంటనే షిప్ని ముంబైకి తీసుకురావడం జరిగింది. అందులో చూసుకున్నట్లయితే 8 మంది, ఇంచుమించు 12 మంది అయితే దొరికారు. 12 మంది బ్యాగులతోని డిఫరెంట్ డిఫరెంట్ డ్రగ్స్ని తీసుకెళ్ళి కొకాయిన్, గంజాయి, ఎల్సీడీ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్ అండ్ పెద్ద పెద్ద ఎక్కువ కాస్ట్లీ అయిన ఖరీదైన డ్రగ్స్ని పట్టుకొని వెళ్ళి వీళ్ళు తీసుకెళ్ళి సబ్మిట్ చేయడం జరిగింది ఎన్సీబీ ముంబైలో. సో ఇది తెలిసిన వెంటనే షారుఖ్ ఖాన్ అండ్ మిగిలిన బాలీవుడ్ వర్గాలన్నీ కూడా షాక్ అయ్యాయి. బాలీవుడ్లో ఎప్పటి నుంచో డ్రగ్స్ కలకలం జరుగుతూనే ఉంది. గతంలో చూసుకున్నట్లయితే దీపికా పడుకోనే, శ్రద్ధా కపూర్, ఆర్యాన్ అండ్ మిగిలిన విక్కీ కౌశల్ లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరినీ కూడా విచారించడం జరిగింది. రకుల్ ప్రీత్ సింగ్ను కూడా విచారించడం జరిగింది. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎప్పుడు కూడా అటువంటి వారు అరెస్ట్ కాలేదు. బట్ ఫస్ట్ టైం బాలీవుడ్ని టచ్ చేసిన ఈ ఎన్సీబీ ఆర్యాన్ ఖాన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక ఆయన ఫోన్ను సోదాల్లో స్వాధీనం చేసుకున్న ఎన్సీబీ టీం ఆయనకి డైరెక్ట్గా డ్రగ్స్ డీలర్స్తో సంబంధం ఉందని కూడా తెలిసింది. సో అనేక సార్లు ఇక ముందు కూడా అనేక సార్లు అతని దగ్గర నుంచి కొనుగోలు చేసినట్టు వివరాలు సేకరించారు. వెంటనే ఇతన్ని ఇంకా కోర్టులో ప్రవేశపెట్టి అదుపులోకి తీసుకున్నారు. ఇక అరెస్ట్ చేయడానికి సర్వం సిద్ధమైనట్టే. ఇక మనం చూసుకున్నట్లు ఈ 8 మంది కూడా బడా బాసులే ఉన్నారు. అందరూ కూడా బడా బాసులు అండ్ డబ్బు బాగా బలిసినటువంటి కోటీశ్వరుడు కుమారుడు ఎంజాయ్ చేస్తూ దొరికిపోయారనమాట. ఎంతైనా ఎన్సీబీ వాళ్ళు చేసిన ఈ ప్రయత్నానికి అందరూ కూడా మెచ్చుకోకుండా ఉండలేరు. ఎందుకంటే నకిలీ మనుషుల్లాగా వెళ్ళి అక్కడ మారువేషంలో ఉండి వాళ్ళని పట్టుకొని వచ్చినప్పటికీ కూడా షారుఖ్ ఖాన్ ఎంతో ప్రయత్నం చేసి మినిస్టర్స్ ద్వారా వాళ్ళ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేసి అతన్ని ఆపే ప్రయత్నం అయితే చేశారు. మీడియాకి ఈ న్యూస్ రాకముందే షారుఖ్ ఖాన్కి ఈ న్యూస్ వెళ్ళి అనేక మంది అసలే షారుఖ్ ఖాన్ అంటే మొత్తం వరల్డ్ వైడ్ తెలుసు, మంచి ఫేమ్ అండ్ నేమ్ ఉంది. సో షారుఖ్ ఖాన్కి ఉన్న ఫాలోయింగ్ మామూలు ఫాలోయింగ్ కాదు. అతను రాష్ట్రపతిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అధికారం కల బాలీవుడ్ యాక్టర్ అయినప్పటికీ కూడా చట్టం ముందు అందరూ సమానమే అన్నట్టు ఎన్సీబీ అధికారులందరూ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎవరిని కూడా 48 గంటలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎవరితో కూడా కాంటాక్ట్స్ లేకుండా ఫుల్ అతన్ని తీసుకెళ్లి కోర్టు సబ్మిట్ చేసేంత వరకు కూడా, ఆఫీసులో ప్రవేశపెట్టి జైల్లో వేసేంత వరకు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎవరికి కూడా అవకాశాన్ని ఇవ్వకుండా వెంటనే బాగా స్పందించారని చెప్పుకోవచ్చు. అయితే తర్వాత ఆఫీసర్స్ మీద సస్పెన్స్ వేటైనా వేయొచ్చు, ఏమైనా జరగవచ్చు ఫర్దర్గా. బట్ ఏదేమైనప్పటికీ కూడా డేరింగ్ అండ్ డాషింగ్గా వెళ్ళి ఈ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళని పట్టుకొని తీసుకువెళ్ళి చెదగొట్టి ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడం మాత్రం నిజంగా సెల్యూట్ అని చెప్పాలి. సో మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. ఇలాంటి వాళ్ళని వదిలేయొచ్చా, లేకపోతే ఇంకా తప్పుదారి పట్టిస్తున్నారనేసి కూడా అనేక ఊహాగానాలు, వార్తలు వస్తున్నాయి. సో దీన్ని యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ కంట్రోల్లోకి తీసుకొస్తే బెటర్. ఇక టాలీవుడ్లో కూడా చూసినట్లయితే డ్రగ్స్ కలగడం మామూలుగా లేదు. సో డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేసేదే. బట్ ఇప్పుడంతా కూడా పార్టీలు ట్రెండ్ చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు మందు పార్టీలు ఉండేవి, ఇప్పుడన్నీ కూడా డ్రగ్స్ పార్టీలు అయిపోయాయి. సో ఇది పోలీసులు వెనుకున్న స్కెచ్, వాళ్ళు చేసిన ప్రయత్నం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మోస్ట్లీ తెలుగు.